అందరికీ నమస్తే నుల్లా వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ ఏ మాత్రం అవకాశం దొరికినా రాస్తా అధికారిక చిహ్నం మారుస్తాం అవి మారుస్తాం ఇవి మారుస్తాం అన్ని మారుస్తామని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి అలా అదే పని చేసి చూపెడతా ఉన్నాడు పాలన పక్కకి ఇడిచిపెట్టి పనికిరాని ముచ్చట్లు పట్టుకొని ఏడుస్తా ఉన్నాడు మంచిగా ఉన్న వాటిని ఏమో అంటారు కదా ఇల్లలుకుంటా మంచిగా చేసుకుంటూ పోతే వెనకేళ్ళు పొక్కిలు చేసుకుంటా వస్తూ ఉన్నారనే శాత్రం ఉన్నది కదా అవు గట్లనే తెలంగాణ రాష్ట్రాన్ని కొద్దో గొప్ప ముందడుగులో వేయడానికి ముందడుగు వేయించడానికి చాలా రంగాలలో నెంబర్ వన్గా నిలబెట్టడానికి తొమ్మిదిన్నర ఏండ్ల పొద్దు పడితే ఆ తొమ్మిదిన్నర ఏండ్ల అభివృద్ధిని తుంగలో దొక్కేదందుకు ఎనిమిది నెలల పొద్దు పట్టింది ది గ్రేట్ రేవంత్ సర్కారు వారికి ఇక్కడ మనము తెలంగాణ అధికారిక చిహ్నం గురించి మాట్లాడుకోవాలి రాసరిక పోకడలు కనబడుతున్నాయి తెలంగాణ అధికారిక చిహ్నంలా అని మాట్లాడిన రేవంత్ రెడ్డి దాన్ని మార్చే ప్రయత్నం చేసిండు ఇప్పుడు మరి దాని మీద చాలా అభ్యంతరాలు లేవనెత్తిండ్రు ఉద్యమకారులు మండిపడ్డరు అదే ఇదేందని చెప్పేసి కాకతీయ కళాధోరణము శాంతికి నిదర్శనంగా ఉన్న చార్మినార్ని ఎట్లా తీసేస్తారు అవి రాచరిక పోకడలు ఎట్లా అయితే అని చెప్పేసి చాలా మంది ఉద్యమకారులే కానీ తెలంగాణ వాదులే కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులే కానీ ఆ చిహ్నము మార్చుట్ల చాలా మంది అభ్యంతరాలు లేవనెత్తండు అయినప్పటికీ కూడా ఇక ఇది ఇప్పుడు కాదు ఇబ్బందికరమైన పరిస్థితులు గురయ్యేటట్టు ఉన్నది డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా అట్లా చేసుకుంటూ పోయిండు రేవంత్ రెడ్డి ఇది ఇప్పుడు కాదు ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేటట్టుని అని చెప్పేసి అసెంబ్లీ సమావేశాలలో నిర్ణయం తీసుకుంటామని చెప్పేసి ఆ అధికారిక చిహ్నం గురించి అసెంబ్లీ సమావేశాలలో ముచ్చట తెర మీదకి తీసుకురాలి కానీ ఇవాళ ఏమైందంటే గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు తెలంగాణ రాజముద్రను మార్చడం మీద బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయినరు ఇది అధికారిక నిర్ణయమా లేక అనధికారిక నిర్లక్ష్యమా అని మండిపడ్డరు అసలు ఏం జరుగుతుందో కనీసం మీకన్నా తెలుసా అనుకుంటా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని ప్రశ్నించిండ్రు తెలంగాణ అస్తిత్వ చిహ్నాలైన కాకతీయ తోరణం చార్మినార్లతో ఈ వెకిలి పనులు ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేసిండ్రు కేటీఆర్ కాకతీయ కళాతోరణం చార్మినార్ లేని రాజముద్రతో గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం ఎదుట అధికారులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇది చూస్తున్నాం మనం ఫ్లెక్సీ ఏంది సోషల్ మీడియాలో ఇట్లా వైరల్ అవుతుంది అనేది ఈ కొత్త చిహ్నం ఎవరు ఎప్పుడు ఆమోదించిండ్ర అంటూ నిలదీసిండ్రు ఒకవేళ ఆమోదించకపోతే అధికారులు ఎందుకు దీన్ని వాడారని చెప్పిండ్రు ఇక దీనికి కారకులు ఎవ్వరు కనుక్కొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిండ్రు అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు తెలుసుకుందాం మనం రాజముద్రను అధికారులు ఇష్టారీతిగా వినియోగిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తెలంగాణ సాంస్కృతిక వైభవాన్ని తక్కువ చేసేలా రాజముద్రల మార్పులు చేసే ప్రతిపాదన ముందుకు తీసుకొచ్చింది ఈ గౌరవ కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది ఆ మధ్యకాలంలో చూసినాం మనం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం అత్యుత్సాహం చూపి రాజముద్రను మార్చిండ్రు ఇక ఎల్ఆర్ఎస్ మీద సందేహాలి నివృత్తి కోసం ప్రభుత్వం అన్ని మున్సిపల్ కార్పొరేషన్లు మున్సిపాలిటీల హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సోమవారం హెల్ప్ డెస్క్ బ్యానర్ ఏర్పాటు చేసిండ్రు ఇక ఇండ్ల తెలంగాణ రాజముద్ర మార్పు చేసిండ్రు మార్చేసిండ్రు మొత్తం రాజముద్రనే మార్చేసిండ్రు అధికారిక రాజముద్ర కాకుండా కొత్తగా చేసి పెట్టిండ్రు అధికారులు రాజముద్రను మార్చడం మీద ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు కేసీఆర్ ప్రభుత్వం వరంగల్ చారిత్రక గొప్పదనాన్ని తెలిసేటట్టు రాజముద్రల కాకతీయ కళాతోరణాన్ని పెడితే మున్సిపల్ కార్పొరేషన్ విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తా ఉన్నారు వరంగల్ నగర ఔన్నత్యాన్ని తగ్గించేలా వ్యవహరించిన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు